హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కిరణ్ స్టైల్ ఈరోజు మన కిరణ్ స్టైల్లో పన్నీర్తో పిజ్జా వితౌట్ ఓవెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ అండ్ టేస్టీగా దీన్ని చిన్న పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం పిజ్జా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ టమోటా పన్నీర్ ముక్కలు చీజ్ పిజ్జా బేస్ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది దొరికితే తెచ్చుకోండి తర్వాత చీజ్ వెజ్ మైనోస్ టమోటా కెచప్ చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిపైన ఇంకో నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక పిజ్జా బేస్ని ఫస్ట్ కాల్చుకోవాలి ఒక సైడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి ఇదైతే కంపల్సరీ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకోండి దీన్ని ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి కదా అందుకోసము తర్వాత ఫస్ట్ చీజ్ని యాడ్ చేసుకుందాం ఇందులో చీజ్ తురుమైనా వేసుకోవచ్చు ఇలా స్లైసెస్గా అయినా వేసుకోవచ్చు చీజ్ లేకపోయినా మైనస్తో అయినా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది పిజ్జా బేస్ మీద చీజ్ స్లైసెస్ పెట్టుకున్న తర్వాత వెజ్ మైనోస్ అప్లై చేసుకోవాలి మైనోస్ లేకపోయినా పర్లేదు స్కిప్ చేసేసేయండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత టమోటా కెచప్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ అయినా అప్లై చేసుకోవచ్చు తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలను యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పన్నీర్ ముక్కలని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ టమోటా ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పైన లిడ్ పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో సీజనింగ్ని యాడ్ చేసుకున్నాను ఆర్గానిటో సీజనింగ్ ఇది లేకపోయినా పర్లేదు స్కిప్ చేసేసేయండి నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి స్పైస్ కావాలంటే మిరపకాయలన్నీ మిక్సీ పడితే చిల్లీ ఫ్లేక్స్ వచ్చేస్తాయి దానిపైన చల్లుకోవాలి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఈవెన్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది తిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం పిజ్జా లవర్స్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి అంతే వెజ్ పిజ్జా ఈజ్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కిరణ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్